బాబు రైతు రుణమాఫీ చేశారా? డ్వాక్రా రుణాల బకాయిలు తీర్చారా? సూపర్ సిక్స్ ని నంబర్ చార్న సీఎం జగన్. కాసేపట్లో పాయక్రావుపేటకు జగన్ పబ్లిక్ మీటింగ్ కు సీఎం హాజరు. ఆ తర్వాత ఏలూరులో ఎన్నికల సభ. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాల్సింది, ఇందుకోసం కాంగ్రెస్ కృషి చేస్తోందన్న పొంగులేటి. ఖమ్మం టీడీపీ ఆఫీస్ కు వెళ్లిన మంత్రి. చంద్రబాబుతో కుప్పం నష్టపోయి, జగన్ తోనే ఈ ప్రాంతానికి మేలు, భరత్ ని గెలిపించాలన్న లక్ష్మీ పార్వతి. ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు, కేంద్ర బలగాలతో పహారా, స్వేచ్ఛగా ఓటేయాలన్న సీఈఓ వికాస్ రాజ్. 4000 పెన్షన్ అన్ని కులాలకు ఇవ్వాలి, కాస్ట్ ప్రాతిపదికన బడ్జెట్ ని కేటాయించాలి, కూటమి పార్టీలకు హరిరామ జోగయ్య లేఖ. మేనిఫెస్టోతో తమకే సంబంధం లేదు, అందులో సాధ్యం కాని హామీలున్నాయి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యలు. అది టీడీపీ జనసేన మేనిఫెస్టో, మోదీ ఇమేజ్ ని సరిగ్గా వాడుకోవట్లేదు, గ్లాస్ గుర్తు విషయంలో ఈసీ తప్పేం లేదన్న జీవియల్. మేనిఫెస్టోపై మోదీకి నమ్మకం లేదు, అందుకే ఫోటో పెట్టొద్దని చెప్పారు. బాబు మోసాల్ని గమనించాలన్న అవినాష్ రెడ్డి. కాంగ్రెస్ ప్రచారానికి చీత్కారం ఎదురవుతోంది, బీజేపీపై బురద జల్లే ప్రయత్నం, రిజర్వేషన్స్ పై అబద్ధాలు మాట్లాడుతున్నారన్న లక్ష్మణ్. ఫేక్ వీడియోకి ఉన్న విలువ సీఎం ప్రాణానికి లేదా? బాబు జగన్ ని చంపేస్తానన్నారు, అమిత్ షా మోదీ ఎందుకు స్పందించరన్న పోసాని. వెంకట్రామిరెడ్డిపై దుష్ప్రచారం, రఘునందన్ ఫేక్ వీడియోల్ని నమ్ముకున్నారు, జనం విశ్వసించరన్న హరీష్ రావు. తెలంగాణలో మెజారిటీ సీట్లు బీజేపీవే, రేవంత్ కేసీఆర్ ది తొండాట, చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారన్న కిషన్. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యమే, అందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి, కూటమి సారథ్యానికి సిద్ధమన్న కేసీఆర్. చంద్రబాబు కాదు ఆల్ ఫ్రీ బాబు, అది మేనిఫెస్టో కాదు టీడీపీ ప్రెస్ మీట్, కర్ణాటక హామీలను కాపీ కొట్టారన్న భరత్. పులివెందులలో వైఎస్ భారతి ప్రచారం, ప్రతి ఒక్కరికి ఆత్మీయ పలకరి, సమస్యలు చెప్పుకుంటున్న జనం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆపరేషన్ చిరుత, బంధించడానికి అధికారుల విశ్వ ప్రయత్నాలు, 5 బోన్లు 25 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు. తెలుగు రాష్ట్రాల్లో భగభగలు, నిప్పులు కక్కుతున్న భానుడు, బయటకు రావాలంటే జంకుతున్న జనం. ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపులు, 50 పాఠశాలలకు ఈమెయిల్స్, సెలవు ప్రకటించిన యాజమాన్యాలు. శ్రీనగర్ లో పీడీపీ నిరసన, ఈసీ బీజేపీకి వంతపాడుతోందని ఆరోపణ, ఎన్నికల తేదీ మార్పుపై ఆందోళన. మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, ఆకట్టుకున్న బలగాల పరేడ్, జెండాను ఆవిష్కరించిన గవర్నర్. ఉత్తరాఖండ్ అడవుల్లో కార్చిచ్చు, విస్తరిస్తున్న మంటలు అదుపు చేయడానికి తీవ్ర ప్రయత్నాలు.